రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతున్న హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టాలనుందా? అందుకు అనువైన నమ్మకమైన సంస్థ కోసం వెతుకుతున్నారా? సివిల్ ఇంజనీరింగ్ రియల్ ఎస్టేట్ రంగంలో అపారమైన అనుభవం ఉన్న మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసి పాలపర్తి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన ప్రాంతం నుండి హైదరాబాద్ లో ఏర్పాటు చేయబడిన సంస్థ ఎస్సీబీ డెవలపర్స్. ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్, విల్లా, కమర్షియల్ కాంప్లెక్స్ ఏదైనా కొనాలనుకుంటున్నారా? బ్యాంక్ లోన్ మరియు క్వాలిటీ లీగల్ మాస్టర్ ప్లాన్ వెరిఫికేషన్స్ ను చూస్తూ ఎటువంటి మీడియేషన్ చార్జెస్ లేకుండానే వెంటనే కాల్ చేయండి ఎస్సీబీ డెవలపర్స్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తలను ముఖ్యాంశాలు. శ్రావణ మాసం చివరి శుక్రవారం పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేసిన అర్చకులు. కుప్పంలోని అన్నా క్యాంటీన్ ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ జంగారెడ్డిగూడెంలో టీడీపీ ధర్నా, కట్టడాల కూల్చివేతను ఆపాలని డిమాండ్. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా, తిరుపతి సమావేశాన్ని రద్దు చేయడంతో పాటు అక్రమ అరెస్టులు ఆపాలని డిమాండ్. జంగారెడ్డిగూడెంలో ప్రగతిశీల సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహణ, దళితులు, మహిళలు, విద్యార్థులపై దాడులను అరికట్టాలని డిమాండ్. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేయించేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ సారథ్యంలో అమ్మవారిని వనదుర్గ అవతారంలో అలంకరించారు. అదేవిధంగా అమ్మవారికి పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని కళ్యాణ వేదిక వద్ద సామూహిక కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ పూజల్లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, సూర్యనారాయణ దంపతులు, కమిషనర్ పి భవానీ ప్రసాద్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ తదితరులు పాల్గొన్నారు. తొలుత అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వీరికి ఆలయ కమిటీ సభ్యులు జ్ఞాపికను అందించారు. అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ఆలయ అభివృద్ధికి 25,116 రూపాయలను విరాళంగా అందించిన కామిశెట్టి వెంకటరమణకు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. సుమంగళి రూపంగా, కుమారి రూపంగా, బాలా రూపంగా ఉంటుందట అమ్మవారు. జన్మించినటువంటి పిల్లలకి 1, 2, 3, 4 చెప్పడం కాదు, మీ పాదానికి పూజ చేసుకునేటువంటి. జంగారెడ్డిగూడెం పట్టణంలో వెలిసినటువంటి నూకాలమ్మగా తల్లి యొక్క దేవాలయంలో ఈరోజు ఉన్నాము. అమ్మవారు చివరి శ్రావణ శుక్రవారం అయిన సందర్భంగా భక్తులందరూ కూడా వించేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘానికి అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందని ఆశిస్తూ అమ్మవారి ఆశీర్వాదంతో జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాన్ని అభివృద్ధి పదంలో చేస్తూ ఈ వనదుర్గాదేవి అలంకరణలో ఈ రోజున భక్తులకి నూకాలమ్మ తల్లి దర్శనం ఇవ్వటం గొప్ప విశేషం. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం పూర్తవుతోంది అంటే ఒక గొప్ప వైభవం, ఆనందంగా మనందరం చేసుకున్నటువంటి అంశం మళ్ళీ సంవత్సరం వచ్చే శ్రావణ మాసం వరకు మన గుండెల్లో నింపుకోగలిగే ఆ శక్తిని అమ్మవారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ ఆదివారం నాడు అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనం అవ్వబోతూ ఉన్నారు. శాకాంబరి అంటే మనందరికీ తెలుసు, శాఖలు, కూరగాయలు, ఇవన్నీ కూడా ఇచ్చింది ఆ తల్లే. మనం అమ్మవారికి ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటాం, ఎలా ఇవ్వగలం? ఇలాంటి ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు అమ్మవారికి సమర్పించేది చిన్నగా అమ్మవారికి వెళుతుంది అనేటువంటి నమ్మకం మనకుంది. మన కళ్ళతోటి ఆ అలంకరణ చూసుకోగలుగుతాం, మనమే అందులో పాల్గొనగలుగుతాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీచక్ర సహిత
ముచ్చలమ్మ అమ్మవారు సూలిని దుర్గా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకులు కాజా ఫణికుమార్ శర్మ నేతృత్వంలో ఆర్యవైశ అర్చకులు బొడ్డు సత్యనారాయణ అమ్మవారిని సూలిని దుర్గా అవతారంలో అలంకరించి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి అలంకరణకు సుమారు 7200 నిమ్మకాయలను ఉపయోగించారు. ఈ వారం పూజలకు మారిశెట్టి శ్రీను మంగా దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. అమ్మవారి అలంకరణకు అవసరమైన నిమ్మకాయలను జెర్సీ రాజు రమ్య దంపతులు అందించారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దువ్వా రామకృష్ణ, ఎర్ర నాగేశ్వరరావు, పశుమతి గుప్తా, వెళ్లింగ రంగా దంపతులు పాల్గొన్నారు. ఈరోజు శ్రావణ శుక్రవారం 5వ శుక్రవారం సందర్భంగా నిమ్మకాయలు 7200 కాయలతో అలంకరణ చేసేది జరిగింది. ఈ అలంకరణకు సహకరించిన జెర్సీ రాజు దంపతులకి, అలాగే ఈరోజు పూజలోకి వచ్చిన మారిశెట్టి దుర్గా గారికి అమ్మవారి కరుణకటాక్షాలు ఎలా ఉండాలని కోరుతున్నాను. ఈ యొక్క శ్రావణ మాసంలో మన జంగారెడ్డిగూడెం నూతన మున్సిపల్ కార్యాలయం వద్ద వేయించేస్తున్నటువంటి శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి శ్రావణ మాసోత్సవాల భాగంగా ఈరోజు చివరి శుక్రవారం కావటంతో ప్రతి ఒక్క భక్తులు లోకక్షేమనాథం ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి దుష్టిదోషాల నుంచి పడకుండా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని సదుద్దేశంతో అమ్మవారికి సుమారుగా 7200 నిమ్మకాయలతో అలంకారము, అదేవిధంగా అమ్మవారికి అర్చనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అమ్మవారికి అలంకారం చేసిన పూజ చేసిన నిమ్మకాయలను భక్తులకు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క నిమ్మకాయలను మీ యొక్క గృహాల వద్ద కానీ వ్యాపార స్థలంలో కానీ తగిలించినచో వారికి ఎలాంటి దుష్టిదోషాలు తగలవని ఒక దేవీ పురాణంలో సూర్యుని దొరక యొక్క అవతార రహస్యం అనేది చెబుతుంది అన్నమాట. కావున ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆలయానికి వచ్చి ఒక నిమ్మకాయ ప్రసాదంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు విశేషంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామదేవత గంగానమ్మ అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆలయ అర్చకులు కోరారు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా వేయించేస్తున్న శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రీ గంగానమ్మ వారు మనందరికీ కూడా విశేష అలంకరణలో దర్శనమిస్తున్నారు. కావున భక్తులెల్లరూ కూడా శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా రామదేవత అయినటువంటి లోకమాత, లోకజనని అయినటువంటి రామదేవత గంగానమ్మ వారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించండి. ఇట్లు ఆలయ కమిటీ జంగారెడ్డిగూడెం. కుప్పంలోని అన్నా క్యాంటీన్ ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలోని కాకర్లా కాంప్లెక్స్ వద్ద ఉన్న టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
టీడీపీ పట్టణాధ్యక్షుల రావూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. కట్టడాల కూల్చివేతను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుటికుంటరాము, బొబ్బర రాజ్పాల్, నంబూరి రామచంద్రరాజు, కర్టూరు రమాదేవి, తెలగారపు జ్యోతి, పాతూరి అంబేద్కర్, అల్లూరి రామకృష్ణ, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. వేదిక నుంచి మొదలెట్టుకుని ఈ రోజు వరకు కూడా అన్నా క్యాంటీన్లు అన్ని కూడా మూసేత్తం చేసి జరిగింది. మరి పేదవాడికి వేళ భోజనం లేకుండా చేసినటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వెంటనే గతి దిగాలని చెప్పి మరి ఈ యొక్క ప్రభుత్వం పేద ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వం కాదు. పేద కాడ నూరు కాడ కోటి తీసేసే ప్రభుత్వం ఇది. మరి దక్షమే యొక్క ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వెంటనే గతి దిగాలని మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచనతో పేద ప్రజలకి 5 రూపాయలకి అన్నం పెట్టాలని చెప్పని ఈ యొక్క అన్నా క్యాంటీన్ని పురమాయత్తం జరిగింది. మరి అలాంటి క్యాంటీన్లు పూజేస్తాం అంటే మరి ప్రజావేదిక కానికి మొదలెట్టుకుని ఈ రోజు వరకు కూడా రాష్ట్రాన్ని అజోగత పాలు చేస్తున్న ఈ వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎంతో దుర్మార్గంగా ఈ యొక్క రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారు. మరి తక్షణమే ఈ యొక్క ప్రభుత్వం గతి దిగాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మిక హక్కులను హరించే విధంగా 4 లేబర్ కోడ్ల అమలుకు నిర్వహించే సమావేశాలు తీవ్ర నష్టకరమని పలు కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఐఎఫ్టీయు, సిఐటియు, ఐఎన్టీయుసీల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షులు కెవీ రమణ అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం ఎమ్మెల్యే డెమోక్రసీ నాయకులు న్యాయవాది యుఎస్ బాబు, సిఐటియు మండల కార్యదర్శి ఎస్కే సుభాషిన్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 25, 26 తేదీల్లో తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల నేతలను అక్రమంగా అరెస్టు చేయడం ఖండించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మద్దాల ప్రసాద్, మొగిలినేడి శ్యామ్, రైతు సంఘం నాయకులు బి రాంబాబు, ఆర్ దేవి, పీడీఎస్యు నాయకులు ఎస్ రామ్మోహన్, ఇ భూషణం, బి వినోద్, పివిఎల్ నాయకులు తగరం బాబురావు తదితరులు పాల్గొన్నారు. అరెస్ట్ చేసిన కార్మిక సంఘ నాయకులను ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ఒక పరిపాలన ప్రజా వ్యతిరేక పరిపాలనగా ఉంది. ఇప్పటికే అన్ని రకాల ప్రజలపైన ఇవాళ దాడులు చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. ప్రధానంగా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి దాంట్లో 4 కోట్లను తీసుకొచ్చి కార్మికుల యొక్క ప్రయోజనాలని ఇవాళ బడా పారిశ్రామికవేత్తలకు తాకట్టు పెడతా ఉన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఈ రోజున ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పేసి గత సంవత్సర కాలంగా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలని నిరసిస్తున్నాం. భవిష్యత్తులో భారీ ఎత్తున కార్మిక వర్గ ప్రయోజనాలను కాపాడాలనే దాంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ ఆఫీస్ నందు ఈ ధర్నా చేయటం, నిరసన కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రధానంగా లేబర్ కోడ్లపై ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విధానాల్లో లేబర్ కోడ్ని రద్దు చేసి కార్మికులు ఆదుకోమని ఓటే డిమాండ్ పెడతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నోరెత్తి గొంతెత్తి మా బాధని కార్మికుల కష్టాలని వినిపిస్తూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయటం అనేది చాలా దుర్మార్గం. దీన్ని వెంటనే విరమించాలి అనేది ప్రధాన డిమాండ్ చేస్తూ 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరుతాను మిత్రులారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తుండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5
శాతం వడ్డీ 6 నెలల కాల పరిమితిపై 6 శాతం వడ్డీ 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7 శాతం వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10 శాతం వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్ రికరింగ్ డిపాజిట్ సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ లాకర్ సదుపాయం కలదు బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922 శ్రీ చైతన్య డెంటల్ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం శ్రీ చైతన్య దంత వైద్యశాల నందు ఉన్నతమైన ప్రమాణాలతో క్లాస్ బి స్టెరిలైజేషన్ తో మరియు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తో అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేయబడును మా వద్ద లేజర్ తో రక్తస్రావం మరియు నొప్పి లేకుండా ఫ్లాప్ సర్జరీస్ మరియు అన్ని సాఫ్ట్ టిష్యూ ట్రీట్మెంట్స్ చేయబడును స్మైల్ డిజైనింగ్ డింపుల్ ట్రీట్మెంట్ టూత్ జ్యువెలరీ గమ్ పిగ్మెంటేషన్ టీత్ వైట్నింగ్ చేయబడును క్లిప్స్ ద్వారా ఎత్తు మరియు వంకర పళ్లను సరిచేయబడును సెల్ఫ్ లైటింగ్ మరియు సెల్ఫ్ అలైనర్ అందుబాటులో కలవు విరిగిన దవడలకు సర్జరీస్ చేయబడును గవర్నమెంట్ ఉద్యోగస్తులు మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు ఈహెచ్ఎస్ సదుపాయం కలదు శ్రీ చైతన్య దంత వైద్యశాల సౌభాగ్య థియేటర్ దగ్గర ఏలూరు రోడ్ జంగారెడ్డిగూడెం ఫోన్ నంబర్ 08821222692 సెల్ నంబర్ 9885057683 శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బాలాజీ బిగ్ బజార్ హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ ఆఫర్లు ఎలక్ట్రానిక్స్ ఫర్నిచర్స్ కిరాణా డిస్పోజబుల్ డ్రై ఫ్రూట్స్ లభించే సొంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్ ఎలక్ట్రానిక్స్ మరియు ఫర్నిచర్ కొనుగోలుపై మరెన్నో ఆకర్షణీయమైన ఆఫర్లు కలవు బెస్ట్ బిగ్ బ్లాస్ట్ డే ఆఫర్లు 7/5/2022 నుండి 7/7/2022 వరకు ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై ఇన్స్టాలేషన్ స్టాండ్ ఫ్రీ ప్రతి బ్రాండెడ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కొనుగోలుపై 6 వాటర్ బాటిల్ సెట్ మరియు స్టాండ్ ఫ్రీ ప్రతి బ్రాండెడ్ కూలర్ కొనుగోలుపై స్టీల్ వాటర్ బాటిల్ ఫ్రీ ప్రతి 55-ఇంచ్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై 5.1 హోమ్ థియేటర్ ఫ్రీ ప్రతి బీరువా కొనుగోలుపై ఐరన్ బాక్స్ ఫ్రీ 3+2 సోఫా సెట్ కొనుగోలుపై టీపాయ్ ఫ్రీ ప్రతి బ్రాండెడ్ పరుపు కొనుగోలుపై పరుపు కవర్ ఫ్రీ విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్ కొవ్వూరు రోడ్ పాత బస్టాండ్ దాటిన తర్వాత కేసుబాబు గారి కొత్త మిషన్ ప్రక్కన బాలాజీ స్ట్రీట్ జంగారెడ్డిగూడెం సెల్ నంబర్ 9246748697 మరియు 8331847497 వెల్కమ్ బ్యాక్ దళితులు మహిళలు విద్యార్థులపై రోజు రోజుకు పెరిగిపోతున్న దాడులు అరికట్టాలని పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్ డిమాండ్ చేశారు జంగారెడ్డిగూడెం పట్టణంలో శుక్రవారం పీడీఎస్యు పివైఎల్ పిఓడబ్ల్యూల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు పట్టణంలో ముందుగా పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ గంగారమ్మ గుడి సెంటర్ మసీద్ సెంటర్ల మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు సాగింది ఈ కార్యక్రమంలో రామ్మోహన్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో పీవైఎల్ డివిజన్ సహాయ కార్యదర్శి టి బాబురావు పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు వెట్టి భారతి ఏఐకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోరండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో మోడీ అమిత్ షాల బీజేపీ మార్క్ ప్రజాస్వామ్య దేశంలో ఈ దేశంలో దళితులు మహిళలు విద్యార్థులు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులు కులోన్మాద దాడులు వివక్షత దాడులు హత్యా దాడులు యథేచ్ఛంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ ఈ ప్రభుత్వాలు ఆ నేరస్తుల్ని కాపాడడానికి ఇవరకు అంకణం కట్టుకున్నాయి మన 15వ తారీఖున ఒక గర్భిణీ స్త్రీని హత్య చేసినటువంటి వారికి క్షమాభిక్ష పెడుతూ 11 మందిని విడుదల చేసింది అయితే అత్యాచారం చేసి నేరం చేసినటువంటి లాంటి వారికి ఇవాళ క్షమాభిక్ష పెట్టడం అంటే
ఏ ప్రజాస్వామ్యం మన భారతదేశంలో ఉందో అర్థం చేసుకోవాలి. ఇవాళ పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళపైన వివక్షత దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవి అరికట్టకపోతే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, పీడిఎస్, డివైఎల్, ఈవోడబ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించి విశిష్ట పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అమ్మవారి అలంకరణకు విజయ వెజిటబుల్స్ అధినేత కొల్లేపర నారాయణరావు, విజయ జనరల్ స్టోర్స్ అధినేత కొల్లేపర శ్రీ ఆనందరావులు కూరగాయలను అందించగా, హోల్సేల్ కిరాణా దువ్వవారి షాప్ అధినేత కడించెర్ల లక్ష్మీనారాయణ, అన్నపూర్ణ కుటుంబ సభ్యులు అన్నప్రసాద వితరణకు ద్రవ్య సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దోపగుంట్ల బాపిరాజు, కోశాధికారి గొళ్లపూడి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కర్పూరం జనార్దనరావు, జాయింట్ సెక్రటరీ నాగసూరి వసంత్ కుమార్, కార్యవర్గ సభ్యులు మహంకాళి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమాజ ప్రగతికి ఆపదలో ఉన్న వారికి తోడ్పాటు అందించే దిశగా రోటరీ క్లబ్ ముందుకు వెళ్తోందని రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు, గ్లోబల్ గ్రాంట్స్ రీజనల్ చైర్మన్ దాకారపు కృష్ణ తెలిపారు. తణుకు రోటరీ హాల్లో జరిగిన క్లబ్ సర్వసభ్య సమావేశంలో దాకారపు కృష్ణ పాల్గొని సభ్యత్వ ప్రగతి అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం నూతనంగా క్లబ్ సభ్యత్వం పొందిన సభ్యులకు రోటరీ పిన్స్ను అందించారు. ఈ సమావేశంలో తణుకు రోటరీ క్లబ్ అధ్యక్షులు బసవ రామకృష్ణ, కార్యదర్శి సుధాకర్, మెంబర్షిప్ చైర్మన్ ఐ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఇరవై ఏడవ వార్డులో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు నేత్రు గణేష్ పాల్గొని ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం సిబ్బంది ప్రతి గడపకు వెళ్లి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడలలోని సినిమా థియేటర్లో శనివారం ప్రదర్శించే సినిమా వివరాలను ఇప్పుడు చూద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రావణ మాసం చివరి శుక్రవారం పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేసిన అర్చకులు, కుప్పంలోని అన్నా క్యాంటీన్ ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ జంగారెడ్డిగూడెంలో టీడీపీ ధర్నా, కట్టడాల కూల్చివేతను ఆపాలని డిమాండ్.
జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా, తిరుపతి సమావేశాన్ని రద్దు చేయడంతో పాటు అక్రమ అరెస్టులు ఆపాలని డిమాండ్. జంగారెడ్డిగూడెంలో ప్రగతిశీల సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహణ, దళితులు మహిళలు విద్యార్థులపై దాడులను అరికట్టాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.